अंदर की नमस्कार अंडी एसपी ऑफिशियल की स्वागत संडे अंडी चिकेन अंडी बोनलेस चिकेन चेस्तुन्ना नालु स्पून आयिल आयिल नालु पेद्दुल्लिपायलु मिक्सी पट्टेसानी अप्पुडे ग्रेवीगा वस्तुंदी कूरनी मिक्सी पट्टेसी वेसानी कोट्टि पेद्दुल्लिपायलु కొద్దిగా పెద్దుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసాండి అది కొంచెం అయిందండి పచ్చి వాసన పోయినాక ఇంకొద్దిగా ఆగాక అల్లం చిన్నుల్లి పేస్ట్ వేస్తాండి ఇప్పుడు అల్లం చిన్నుల్లి పేస్ట్ వేసేస్తాండి पचिवासन पाक वेको अब चिकेन पीसेस चिकेन पीसेस उप कम पसुप वेसेस बागार तिपे पद निम्स उड़कने तरवा गरम मसाला चाल वरक उड़की गरम मसाला वाटर वाटर पोसी बाग तिप्पेसी विजिल पेट्टेसंडी विजिल चालू चाला वरकु उडिगिपोयिंदि कदा इंका विजिल वस्ते अयिपोतुंदि कूर चिकेन अयिपोयिंदि विजिल वच्चेसिंदि ई विजिल आरिपोये लोपु बगारा रईस चेसेस्तानु बगारा रईस कोसम आयिल पोसानु नालुगु स्पून आयिल वेसानु పెద్దుల్లిపాయలు నాలుగు పెద్దుల్లిపాయలు కట్ చేసి వేసాండి ఈ వేగాలి ఇలాపు మా సంక మహారాజుల కోసం కూడా బోన్స్ ఉంది పులుసు లాగా పెట్టేస్తున్నా ఇది కూడా అయిపోవచ్చింది ఒక పక్క సినిమా పాత సినిమా ఏదో వస్తుంది టీవీలో చిరంజీవి సినిమా లాగుంది ఒక పక్క టీవీ చూసుకుంటూ ఒక పక్క వంట చేస్తూ అటు టీవీ చూసి వచ్చేటప్పటికి ఇక్కడ ఉల్లిపాయలు ఎగిపోయినాయండి షాజీరా అండి ఇదే అండి ముఖ్యం షాజీరానే బకారా రైస్ కి షాజీరానే ముఖ్యం తర్వాత కొద్దిగా మిరియాలు లవంగాలు నాలుగు యాలకులు తీసుకున్నాండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాండి ఒక ఐదు పచ్చిమిర్చి కట్ చేసి వేస్తున్నాండి చెక్క వేయటం మర్చిపోయండి అటు ఇటు టీవీ చూసుకుంటూ వంట చేస్తుంటే ఇట్లాగే ఉంటుంది చెక్క వేయటం మర్చిపోయండి ఇందాక లవంగాలతో పాటు వేయాల్సిన చెక్క చివరగా గరం మసాలా అండి ఒక స్పూన్ వేసాను సాల్ట్ ఒక స్పూన్ సరిపోతుందిలేండి మళ్ళీ కూరలో ఉంటుంది కదా ఉప్పు రైస్ లోకి ఎక్కువ పట్టదు సాల్ట్ ఒక గంట నానబెట్టండి మామూలు రైస్ అయినా మసూరి రైస్ అనేవి ఇవైనా ఒక గంట నానబెట్టుకోవాలండి బాస్మతి రైస్ అయినా ఒక గంట నానబెట్టుకోవాలి ఇవి కూడా ఒక గంట నానబెట్టేసండి ఒక్క 2 నిమిషాలు వేయించండి బియ్యం కూడా వేయించాను వేయించితే అంటుకోకుండా ఉంటుంది మెతుకు మెతుకు పొడిపొడిగా వస్తుందన్నమాట గ్లాస్ బియ్యానికి గ్లాస్ నర్ నీళ్లు పోసి రైస్ కుక్కర్ లో పెట్టేసాను ఇంకా వాటర్ పోసేసి రైస్ కుక్కర్ లో పెట్టా ఒక 15 20 నిమిషాల్లో అయిపోతుందండి బగారా రైస్ చికెన్ అయిపోయిందండి ఉడికిపోయింది బాగా కూర అయిపోయిందండి కొత్త కారం కదా బాగా ఎర్రగా ఉందండి గుంటూరు మిర్చియా మజాకా
ఇది మాసనక మహారాజుల్ని బోన్స్ తీసుకొచ్చారు పులుసు ఇది కూడా అయిపోయిందండి ఇక రైస్ ఒక్కటే ఉంది అయిపోయిందండి రైస్ కూడా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఆపేసుకోవటమండి టేస్టీ టేస్టీ బగారా రైస్ చికెన్ కర్రీ రెడీ మా అబ్బాయి అడిగాడండి చికెన్ కర్రీ అన్న బగారా రైస్ అని అక్కడ షిప్ లో ఫుడ్ క్వాలిటీ ఉంటుంది కానీ టేస్ట్ గా ఉండదు మన ఫుడ్ లాగా ఉండదంటండి చప్పగా ఉంటాయి కారం తక్కువ ఉంటుంది చాలా తక్కువ కానీ క్వాలిటీ మాత్రం మంచి క్వాలిటీ అండి షిప్ లో ఫుడ్ చప్పగా ఉంటాయి ఇక్కడ ఈ ఫుడ్ కలవటై కొద్దిగా కష్టంగా ఉంది ఇప్పుడే అలవాటు చేసుకుంటున్నాను అన్నాడండి ఈ రోజు ఈ రైస్ అను చికెన్ కర్రీ చేయమన్నాడు రోజు ఒకటి ఏదో ఒకటి వెరైటీగా మా చింటూ చూసారా చికెన్ వాసనకి ఎదురు చూస్తుంది అన్నానికి చింటూ తల్లి అబ్బో 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 ఇప్పుడే నిద్రపోయి లేచిందండి ఇడ్లీ పెట్టేశాను ఇప్పుడే నిద్రపోయి లేచింది వాసన వచ్చేసిందిగా వంట దగ్గరికి వచ్చేసింది చింటూ తల్లి